డేటింగ్ యాప్ ద్వారా యువతులతో వ్యాపారవేత్తలకు గాలం వేయించి చేస్తున్న నయా మోసంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్లోని మోషే పబ్బు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తల్ని యువతి ద్వారా చీట్ చేసినట్లు వెల్లడైంది. వ్యాపారవేత్తలను ట్రాప్ చేసి మోషే పబ్కు తీసుకొచ్చిన యువతి అక్కడి మేనేజర్ ఓనర్తో కుమ్మక్కై భారీగా డబ్బులు వసూలు చేసింది. లిక్కర్ తాగినట్లుగా నటించి 1000 రూపాయల బిల్లు చేయించి వ్యాపారవేత్తల నుంచి దోచుకున్న వైనం బయటపడింది. ఇలా ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీటింగ్ చేసి వారి నుంచి 150,000 రూపాయలు దోచుకున్నట్లు తేలింది. మోషే పబ్బు మోసం వ్యవహారంలో 10 మంది పైగా కేసు నమోదు చేశారు పోలీసులు. వారిలో 6 అరెస్టు చేశారు. మోషే పబ్బుకు చెందిన 3 యజమానులతో పాటు మేనేజర్ పైన కేసు నమోదు చేశారు. టిండర్ అనే యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేస్తున్న నాగపూర్కు చెందిన గ్యాంగ్ను అరెస్టు చేశారు. మోషే పబ్బుకు చెందిన 3 ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వ్యాపారవేత్తలకు వలవేస్తున్న అమ్మాయిల కోసం గాలిస్తున్నారు పోలీసులు. మోషే పబ్కి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఎస్ఆర్ఎన్ ఇప్పటికే చూసుకుంటే మోషే పబ్కి సంబంధించి కూడా కొత్త రకం మోసం బయటపడింది. ఇందులో కూడా ఒక మూట ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇక్కడ మోషే పబ్లో లాస్లో ఉందని తెలుసుకొని ఇక్కడ అమ్మాయిలని ఎరగా వేసి కొంతమంది బడాబాబులకి వారందరినీ పబ్బులకి తీసుకువచ్చి వాళ్ళకంటే ఒక సపరేట్ మెన్యూ ఏర్పాటు చేస్తారు. ఆ మెన్యూలో ఉన్న బిల్లు ప్రకారం కూడా వాళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ డబ్బులు కట్టే సమయంలో మహిళలు లేకపోవడం, ఆ మహిళ వచ్చిన తర్వాత ఆ మహిళ స్విచ్ ఆఫ్ రావడంతో కూడా బిల్లు ఒక్కొక్కరికి 40,000 నుంచి 50,000 రూపాయలు కూడా బిల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ తరహా మోసాన్ని తెలుసుకున్న బాధితులు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీస్ కంప్లైంట్లు కూడా పూర్తి విచారణ, కొత్త రకం అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకే రోజు ఒక యువతి 3 వ్యాపారవేత్తలకు కూడా ఎరవేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 3 వ్యాపారవేత్తలను మోషే పబ్కు తీసుకువచ్చి అక్కడ పబ్ యజమానితో అలాగే ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వారందరినీ కూడా కుమ్మక్కి వారందరూ షేర్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. 3 వ్యాపారవేత్తల నుంచి కూడా 150,000 రూపాయలు కూడా కాజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ మహిళలు ఎవరు, ఈ ముఖ్యంగా మహిళలతో చేస్తున్న ఈ ముఠ మొత్తం 10 మంది ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ 10 మంది కూడా ఢిల్లీ, యూపీ, బెంగళూరు, నాగపూర్లో కూడా ఎక్కువగా ఇటువంటి పనులు చేస్తూ ఉంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి 6 వారాలు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళ పని పూర్తి చేసుకుంటారు. దాదాపు ఈ 6 వారాల్లో మోషే పబ్లో 40,00,000 రూపాయలు కాజేసినట్టుగా కూడా తెలిసింది. ఆ 40,00,000 రూపాయలు తీసుకొని పబ్బు యజమాని అలాగే ఎవరైతే ఉంటారో ఓనర్స్ వారందరూ కూడా షేర్ చేసుకొని ఆ ముఠ కొంచెం అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ పని పూర్తి చేసుకొని నాగపూర్కి అలా కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నట్టు కూడా తెలిసింది. పూర్తిగా మెట్రోపాలిటన్ సిటీస్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ నాగపూర్కి వెళ్తున్న క్రమంలో కూడా పోలీసులు వారందరినీ కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మంది పైన కూడా కేసులు పెట్టారు. 10 మందిలో 7 మంది కూడా ప్రస్తుతం వారి అదుపులో ఉన్నారు. మిగతా 3 ఎవరెవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరందరూ కేసులు పెట్టిన విషయం ఆ ముఠాతో పాటు కూడా మోషే పబ్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు వ్యవహరిస్తారో, వారు ఓనర్స్ కానీ వారందరూ కూడా అదుపులో ఉన్నారు. వారందరి నుంచి పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. వచ్చే యజమానులతో పాటుగా వారందరూ ఎవరైతే మహిళలు ఉన్నారో, మహిళలు ప్రస్తుతం కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మహిళల కోసం కూడా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. బాధితులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాదాపు హైదరాబాద్ నగరానికి చూసుకుంటే 10 మందికి పైగా కూడా బాధితులు ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలను వీళ్ళు చూస్ చేసుకుంటూ ఉన్నారు. కొత్త రకం ఈ విధంగా మోసం బయటపడుతూ ఉండడంతో కూడా ప్రత్యేక ఎవరైతే యువత ఉన్నారో వారందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా వైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికి దీనికి సంబంధించి టిండర్ కానీ బంబెల్ లాంటి యాప్స్లో వీళ్ళు ఈ విధంగా మోసం చేస్తున్నారు. వాళ్ళు ఐడీస్ పెడతారు, కానీ వాళ్ళ ఐడీకి సంబంధించిన మహిళలు కాదు, వేరే ఫోటో పెట్టి ఆ మహిళల్ని వారికి ఎరగా వేస్తారు. తర్వాత కెఫేకి కానీ ఈ విధంగా పబ్బుకు తీసుకొని వెళ్ళి అక్కడ ఈ విధంగా తరహా మోసానికి పాల్పడుతూ ఉండడంతో కూడా పూర్తిగా ఇందులో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కువగా ఉన్న కోణంలో కూడా పోలీసులు ఒకవైపు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మహిళల గురించి ప్రస్తుతం ఎవరైతే పబ్బు యజమానులు కానీ వారంతా కూడా అదుపులోనే ఉన్నారు. మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అరుణ. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.